Hello guys, welcome to my facts Telugu channel. Ee roju kuda randomly top 10 interesting facts tote nenu mee munduku vachesan. Ee video ganaka meeku nachithe oka like cheyandi. Pakkane unna subscribe button ni kuda subscribe ay gantanu kuda kotteyandi. Fact number 1. Thailand lo ilanti oka cave undi. Dani peru Naka cave. Idi chudataniki acham oka pedda paamu lage untundi. Akkadi vallu nammedi entante vandala samasrala kritam ఒక పాము ఏదో శాపం వల్ల రాయిలా మారిపోయిందని నమ్ముతారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. కాలిఫోర్నియాలో లెస్ అండ్ హెలెన్ బ్రౌన్ అనే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకే రోజు జన్మించారు. అలాగే వాళ్లకు మ్యారేజ్ అయ్యి 75 సంవత్సరాలు అవుతుంది. అలాగే విచిత్రం ఏంటంటే వాళ్ళిద్దరికి 94 సంవత్సరాలు వచ్చిన తర్వాత లెస్ యొక్క వైఫ్ హెలెన్ బ్రౌన్ చనిపోయింది. ఆమె చనిపోయిన ఒక రోజు తర్వాత అంటే ఆమె జూలై 15న చనిపోతే లెస్ జూలై 16వ తేదీన చనిపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు వయలెట్ జెసోప్. ఈమె ఒక షిప్లో పనిచేసే నర్స్. ఈమె ఎంతో అదృష్టవంతురాలు, కానీ ఈమెతో ఉన్నవారు చాలా దురదృష్టవంతులు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. వయలెట్ జెసోప్ సెప్టెంబర్ 20, 1911 ఒలింపిక్ అనే షిప్లో పనిచేస్తుండగా ఆ షిప్ ఒక బ్రిటిష్ వార్ షిప్ని ఢీకొని నీట మునిగింది. ఆ ఒలింపిక్ షిప్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మరియు దానిలో పనిచేస్తున్న వారందరూ చనిపోయారు, కానీ ఈమె ఒక్కతే ప్రాణాలతో బయటపడగలిగింది. అలాగే ఈమె 10 ఏప్రిల్ 1912 టైటానిక్ షిప్లో పనిచేస్తుండగా ఆ షిప్ స్వీడన్ నుండి 4 రోజులు ప్రయాణించిన తర్వాత అంటే 14 ఏప్రిల్ రోజున నార్త్ అట్లాంటికాలోని ఒక పెద్ద ఐస్బర్గ్ని ఢీకొని టైటానిక్ నీట మునిగింది. దాని నుండి కూడా ఈమె బయటపడగలిగింది. ఎంతోమంది చనిపోయారు. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈమె HMHS అనే బ్రిటానిక్ అనే షిప్లో పనిచేస్తుంది. ఆ షిప్ కూడా ఎజేనియస్ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఏదో తెలియని పేలుడు వల్ల షిప్ మొత్తం కాలిపోయింది. 2006లో తేలింది ఏంటంటే ఆ షిప్ ఒక సీమైన్ని ఢీకొనడం వల్ల అలా మంటలు వచ్చాయని తెలిసింది. అయితే ఆ షిప్ మునిగేటప్పుడు కూడా 1006 మంది చనిపోయారు, కానీ ఈమె మాత్రం ప్రాణాలతో బ్రతకగలిగింది. ఇప్పుడు మీరే చెప్పండి ఈమె ఎంత అదృష్టవంతురాలు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయన పేరు డొరాంజల్ వెరగెస్. ఇతను ఒక కిల్లర్. అయితే ఇతను చంపిన వాళ్ళలో 10 మందిని తింటాడు. అండ్ ఇతను ఓన్లీ మగవాళ్ళను మాత్రమే తినేవాడు, ఎందుకంటే ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు చాలా టేస్ట్గా ఉంటారని ఇతను ఒపీనియన్. అండ్ అతను ఫ్యాట్గా ఉండే వాళ్ళను తినడు, ఎందుకంటే కొవ్వు ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయని అతను అనుకునేవాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ప్రపంచంలో కోకోకోలా అనేది ఎక్కడైనా దొరుకుతుంది. మన ఇండియాలో అయితే మాత్రం చాలా ఎక్కువగా దొరుకుతుంది అనుకోండి. అయితే వేరే కంట్రీలలో అంటే క్యూబా లేదా నార్త్ కొరియా వంటి దేశాలకు మనం వెళ్తే అక్కడ మాత్రం కోకోకోలా దొరకదు, ఎందుకంటే అక్కడి ప్రభుత్వం కోకోకోలాను నిషేధించింది. అక్కడ అమ్మడం నేరం. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీలో చాలామంది అనుకోవచ్చు కవలలు పుట్టడం అనేది అరుదు అని, కానీ 1915లో స్టాటిస్టికల్ రికార్డ్ ప్రకారం ట్విన్స్ అనేది కామన్. అయితే 1980 నాటికి ప్రతి 80 మంది పిల్లలలో ఒకరు కవలలుగా పుడుతున్నారు. ఇది 1995 నాటికి 2.5% పెరిగింది. అలాగే 2001 నాటికి 3% పెరిగింది. అండ్ 2010 నాటికి 3.3% పెరిగింది. అంటే ప్రతి 30 మంది పిల్లలలో ఒకరు ట్విన్స్ పుడుతున్నారు. శాస్త్రవేత్తలు నమ్మేది ఏంటంటే ఆడవారికి ట్విన్స్ పుట్టాలి అని ఎక్కువగా మక్కువ చూపుతున్నారట. అండ్ అలాగే ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనం ప్రతిరోజు ఎన్నో ఫుడ్ ఐటమ్స్ తింటూనే ఉంటాం. వాటిలో కామన్గా ఉండేది చిల్లీ పెప్పరే. అయితే ఇది మీకు తెలుసా, ప్రపంచంలో ఇలాంటి ఒక చిల్లీ పెప్పర్ ఉంది. దాని పేరు వచ్చేసి డ్రాగన్ బ్రీత్ చిల్లీ పెప్పర్. ఇది కనుక ఒక చిటికెడు మీ నాలుక మీద కనుక పెడితే మీరు గంటల వ్యవధిలోనే చనిపోతారు. ఇక మీరే అర్థం చేసుకోండి ఇది ఎంత ఘాటుగా ఉంటుందో అండ్ ఎంత పాయిజనస్సో అని. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత పాయిజనస్గా ఉండే మిరపకాయని సైంటిస్టులు ఎందుకు తయారు చేశారని. కానీ ఇది మీకు తెలుసా, ఆ డ్రాగన్ బ్రీత్ చిల్లీ పెప్పర్ను మెడికల్ ట్రీట్మెంట్లో వాడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. నిశ్శబ్దం మన మనసుకి మరియు మెదడుకి ఎంతో శక్తిని ఇస్తుంది, అందుకే సైలెన్స్ ఈజ్ ఎ కీ ఆఫ్ సక్సెస్ అని కొందరు చెప్తూనే ఉంటారు. అయితే ప్రపంచంలోనే అతి నిశ్శబ్దమైన ప్రదేశం ఏమిటో మీకు తెలుసా?
వాషింగ్టన్లోని రెడ్మాండ్లో ఉన్న మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్లోని ఒక ల్యాబ్ రూమ్. సగటు ఒక మనిషి 20 డెసిబెల్ సౌండ్ని వినగలడు, కానీ ఈ రూమ్లో మాత్రం -20.35 డెసిబెల్స్గా సౌండ్ రికార్డ్ అయింది. మనం క్లియర్గా వినగలం ఏదైనా సౌండ్ ఈ రూమ్లో, అంటే గుండు సూది కూడా కింద పడ్డా మన చెవులకు క్లియర్గా వినబడుతుందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 9, ప్రపంచంలోనే ప్రతి సెకండ్కు 4 పిల్లలు పుడుతున్నారు, అంటే అప్రాక్సిమేట్లీ 250 మంది. అలాగే ఒక గంటకి 15,000 మంది పుడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఒక రోజుకైతే 360,000 మంది పుడుతున్నారు. ఎకలాజికల్ గ్లోబల్ నెట్వర్క్ యొక్క స్టాటిస్టిక్ని బట్టి ఒక సంవత్సరానికి 131.4 మిలియన్ పిల్లలు పుడుతున్నారు ఈ భూమి మీద అని తెలిసింది. ఫ్యాక్ట్ నెంబర్ 10, 1933 డబల్ ఈగల్ అనే సింబల్ ఉండే ఒక 20 రూపీస్ యుఎస్ డాలర్ కాయిన్ని బంగారంతో తయారు చేశారు, కానీ అది ప్రజల్లోకి వెళ్ళలేదు. ఇలాంటి కాయిన్స్ని కొన్ని మాత్రమే తయారు చేస్తారు, వాటిలో చాలా వరకు డిస్ట్రాయ్ చేస్తారు. ఇలాంటివి 9 కాయిన్స్ మాత్రమే తయారు చేశారు. అయితే అక్కడ పనిచేస్తున్న కొందరు ఆ కాయిన్స్ని దొంగిలించారు. చాలా సంవత్సరాల పాటు ఆ కాయిన్ అనేది ఎంతోమంది చేతులు మారుతూ చివరికి ఈజిప్ట్ రాజు దగ్గర నుండి కూడా చేయి మారి 2002 ఆ కాయిన్ ఆక్షన్కి వచ్చింది. అయితే ఆ ఆక్షన్లో దాని విలువ దాదాపు 7,59,020 US డాలర్లుగా ఉంది. ప్రపంచంలోనే ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్స్లో అత్యంత ఖరీదైన కాయిన్గా దీనికి పేరుంది. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ అయితే బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి.